భారత దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి ఒక్కరూ జాతీయ నాయకులను గౌరవించాలని జనసేన పిఎస్సి సభ్యులు ముత్త శశిధర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ 31 32 డివిజన్లలో రామకృష్ణారావు పేటలో జనసేన నాయకులు జాడ రాజు డాక్టర్ బాబు దొంగ గోవర్ధన్ల ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు విగ్రహాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన పిఎస్సి సభ్యులు ముత్త శశిధర్ పాల్గొని గాంధీజీ పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాజీ కార్పొరేటర్ ర్యాలీ రాంబాబు, ఎస్కే అహ్మద్, బాబురావు, సురేష్ రాజు, ఈశ్వరి, కనకరాజు, సీతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆజాదీ కా అమృతోత్సవ సందర్భంగా కాకినాడలో మన పూర్వీకులు పెద్దలు తమ కష్టాజితంతో నెలకొల్పుకున్న జాతీయ నాయకుల యొక్క విగ్రహాలను గౌరవించుకుంటూ జిల్లా ఈ కాకినాడలో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ఆనాటి జ్ఞాపకాలు ఈ తరానికి గుర్తు చేసుకుంటూ మండపేట తీర్మానంగా జనసేన పార్టీ అధ్యక్షులు ఇచ్చిన తీర్మానానికి అనుగుణంగా 32వ వార్డులో డాక్టర్ బాబు జాడరాజు నాయకత్వంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని గౌరవించడానికి అదృష్టంగా భావిస్తున్నా. ఈ స్వరాజ్ అమృతోత్సవ సందర్భంగా కాకినాడ అన్ని విగ్రహాల్ని కూడా మేము గౌరవించుకునే ప్రక్రియ చేస్తాం. ఇది ప్రజలకి ఆనాటి వాటి త్యాగాలు గుర్తు చేసే ప్రక్రియ. మా నాయకుడు ఇచ్చిన ఆలోచన ముందుగా నడుస్తామని చెప్పి అందరికీ తెలుసుకుంటూ వచ్చే 15వ తారీఖు హర్ ఘర్ కి తెలంగాణ కార్యక్రమంలో జనసేన విస్తృతంగా పాల్గొంటుంది. మా దేశభక్తి భారతీయ మీద మా నాయకుడు ఉన్న సిద్ధాంతాలు ఒకసారి మనం ప్రోత్సహించుకుంటాం. జై పవన్ కళ్యాణ్, జై జై పవన్.